పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇటీవల పార్టీలో అంతర్గత విభేదాలు వల్ల గ్రూపు రాజకీయాలు ఏర్పడటంతో కాంగ్రెస్ పార్టీ డౌన్ ఫాల్ లోకి వెళ్లిపోయింది. కాగా మరికొద్ది నెలల్లో పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితం ని చిన్నంగా పరిశీలించిన కేజ్రీవాల్ దాదాపు ఏడాదికి పైగా ఆమ్ ఆద్మీ పార్టీ క్యాలెండర్ ని పంజాబ్ రాష్ట్రంలో దింపి తిరుగులేని చక్రం తిప్పుతూ ఉన్నారు. ఈ తరుణంలో తాజాగా పంజాబ్ రాష్ట్ర ప్రజలకు సీఎం కేజ్రీవాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. విషయంలోకి వెళితే పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో మీరే తేల్చుకోవాలి అని జనతా చునేగి ఆప్నా సీఎం పేరుతో ఆప్ సర్వే నిర్వహించగా 24 గంటల్లో 8 లక్షల మంది స్పందించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత హర్పల్ సింగ్ చిమా వివరాలు వెల్లడించారు. దీంతో ప్రకటన చేసిన 24 గంటల్లోనే వాట్సాప్ ద్వారా 3 లక్షల మంది, 4 లక్షల మంది ఫోన్ కాల్స్, 50,000కు పైగా మెసేజ్ల ద్వారా, ఇంకా 1 లక్షకు పైగా వాయిస్ మెసేజ్ల రూపంలో పంజాబీ వ్యాప్తంగా ఉన్న ప్రజలు తెలియజేయడంతో జనవరి 17 సాయంత్రం 5 గంటలకు ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరు వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం అభ్యర్థిని ప్రజలకు ఎంపిక చేసుకునే విధానాన్ని కేజ్రీవాల్ తీసుకురావటం సంచలనంగా మారింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.